ట్రాఫిక్ టౌన్లో ట్రాఫిక్ సమస్య గురించి కర్నూలు ట్రాఫిక్ డిఎస్పీ గారు, అలాగే నంద్యాల డిఎస్పీ గారు, ఇంకా టౌన్ ఎస్సీఏలు అందరూ ట్రాఫిక్ కలిసి జంక్షన్లో టౌన్లో ఎక్కడ సిగ్నలింగ్ వ్యవస్థ పెట్టాలనేది ఓ 16 పాయింట్లు జంక్షన్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి రిపోర్టు మున్సిపాలిటీ వాళ్ళకి కానీ హైవే వాళ్ళకి కానీ సబ్మిట్ చేస్తారు. ఈ సిగ్నలింగ్ వ్యవస్థ పెడితే కొంచెం స్మూత్గా ట్రాఫిక్ ఫ్లో అవుతుంది. తర్వాత ఈ రోడ్డు వైడనింగ్ చేసిన దాని వల్ల ఓపెనింగ్స్ ఎక్కువ పెట్టారు. మధ్యలో కొన్ని ఓపెనింగ్స్ క్లోజ్ చేసేదానికి అట్లాంటివి 20 ఓపెనింగ్స్ వరకు ఐడెంటిఫై చేయడం, అవి కూడా క్లోజ్ చేసేదానికి మొత్తము జంక్షన్స్లో డ్రోన్ కెమెరాల ద్వారా మొత్తం కెమెరాస్ ఫొటోస్ తీయడం జరిగింది. ఇది అన్ని డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేసి ఆర్ఎన్బి మున్సిపాలిటీ కన్సర్న్ డిపార్ట్మెంట్ అందరినీ ఇన్వాల్వ్ చేసి ట్రాఫిక్ స్మూత్లో పోవడానికి అక్కడ పార్కింగ్ ప్లేసెస్ కూడా ఐడెంటిఫై చేయాలని చెప్పారు. అవి కూడా ఐడెంటిఫై చేయాలని మున్సిపాలిటీ అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ అయ్యి స్మూత్గా ట్రాఫిక్ పోవడానికి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఇప్పుడు ప్రిలిమినరీగా అది జరుగుతుంది. సిగ్నలింగ్ వ్యవస్థ రావాలంటే ఇంకా మున్సిపాలిటీ వాళ్ళు 5 ప్లేసెస్ ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ మంత్కి అది అప్రూవల్ అవుతుందని అన్నారు. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. కొంచెం నేను 2-3 నెలల్లో ఒక కంటిన్యూస్ వర్క్ జరిగితే కంప్లీట్ అవుతుంది. ఎస్పీ శ్రీ గోపీనాథ్ జెట్టి ఐపీఎస్ గారి నిన్నటి దినము ఈ నంద్యాల నందు ట్రాఫిక్ క్రమబద్ధీకరించే విషయంలో రావడం జరిగింది. దీని విషయంలో నిన్న మొత్తము సెంటర్స్ అన్నీ తిరిగి సిగ్నలైజేషన్ చేసేదానికి ఎన్ని అవసరం ఉందో ఆ సిగ్నలైజేషన్ విషయంలో తిరిగి ఒక 16 సెంటర్లను మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 16 సెంటర్లను కూడా మన 1 టౌన్ లిమిట్స్లో 6, 2 టౌన్ లిమిట్స్లో 5, 3 టౌన్ లిమిట్స్లో 5 మొత్తము 16 సెంటర్లను ఐడెంటిఫై చేయడం జరిగింది. వీటన్నిటికీ మనం సిగ్నలైజేషన్ చేస్తే మనం ట్రాఫిక్ క్రమబద్ధీకరించే విషయంలో చాలా వరకు ముందంజ వేసేదానికి ఆస్కారం ఉంది. సో దీని విషయంలో నిన్న వర్షం వచ్చిన కారణంగా డ్రోన్స్ ద్వారా ఫోటోగ్రాఫ్స్ అన్ని తీలేకపోయాము. ఈరోజు డ్రోన్స్ ద్వారా మొత్తం అన్ని సర్కిల్స్లలో అన్ని కూడలయందు నీట్గా ఫోటోగ్రాఫ్స్ తీసుకొని పోతున్నాము. దీన్ని ఎస్పీ గారికి సమర్పించి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి లెటర్స్ పెట్టి ఆ డిపార్ట్మెంట్స్ ద్వారా మనము ఈ వర్క్స్ అన్నీ ఎగ్జిక్యూట్ చేస్తే కానీ మన నంద్యాలలో ఉన్నటువంటి ట్రాఫిక్ సమస్య తీరదు. దీనికి సంబంధించి చాలా పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయాల్సి ఉంది. ఇంతవరకు పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ కూడా ఐడెంటిఫై చేయలేదు. సో వీటన్నిటి కారణంగా ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. ఈ పుష్కార్స్ ఎక్కడ పడితే అక్కడ పెడుతున్నారు. ఈ పుష్కార్స్ కూడా ఒక క్రమబద్ధీకరించే ఆలోచన ఉంది. దీనికి క్రమబద్ధీకరించాలంటే వారికి మనం ఒక ప్లేస్ ఐడెంటిఫై చేసి పెట్టాలి. సో ఇవన్నీ చేసేదానికి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ వారు కానీ లేదంటే మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేదంటే ఆర్ఎన్బి వాళ్ళు కానీ వీరందరి సహకారంతో ఖచ్చితంగా ఈ ట్రాఫిక్ సమస్యను మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈ సమస్యను తీర్చేదానికి మేము సాధ్యతలో ప్రయత్నం చేసి ఖచ్చితంగా ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తాం. ఇది ప్రిలిమినరీ మాత్రమే. దీనికి మొత్తము అప్టుడేట్ రావాలంటే కొంత టైం పడుతుంది. ఆ టైం లోపల మేము తప్పనిసరిగా చేసేస్తాం.